ఎవడురా రాణిచ్చాడు లోనికి? ఎవడు? తమ్ముడు, తమ్ముడు, ఆయన పని చేసుంటారా? వదిలేరా, ఒక్కసారికి వదిలేరా? చూస్తారేంటి నరకండి కొడుకుని. తమ్ముడు, ఎంత కాదు నాయన, నీ బావరా, నా పొట్టు తుడిచేయకరా. ఆడు కాలిపోయినాక బూడిద వస్తుంది కదా, దాన్ని విభూతిగా పెట్టుకో. నా మాట విందరా తమ్ముడు. నీకు తెలియ తంబి, తప్పుకో. నా తలుపు తెరిచి నా పగోడిని ఇంట్లోకి తెచ్చినాడు వాడు. వాడు తలు తెరవపోతే రేపు ఇంకోడు ఎవడో గోడ బద్దలు కొట్టుకొస్తాడు. మీ చెల్లెలికి ఎంగేజ్మెంట్ ఇష్టం లేదు, తనంటే నాకు ప్రేమ లేదు, మా ఇద్దరికి పెళ్ళి అక్కర్లేదు. ఈ విషయం నీకు చెప్పడానికి మీ చెల్లెలికి నువ్వు అంటే భయం, చెప్పకపోవడానికి నాకు నీతో అవసరం. అందుకే ఈ ఎంగేజ్మెంట్ ఆపడానికి వాళ్ళ లోపలికి వచ్చేలా నేనే చేశాను. పేపర్లు కావాలి, పందెం గెలవాలనుకున్నాను కాబట్టి తలంచు కూర్చున్నాను. నువ్వు పెట్రోల్ పోయాలి, ప్రాణాలు తీయాలి అంటే మాత్రం ఊరుకోను దేవరాజు. రా, తెగొట్టేద్దాం. ఇరవై ఏళ్ళు ఏ జంతువుని నా పెండ్లానికి కనబడకుండా దాచానో దాన్ని చూద్దాం చూద్దామని పిలుస్తున్నాం. బోను బద్దల కొడితే ఎలా ఉంటుందో చూస్తావా? నీకు ఆస్తి ఇస్తా, చెల్లెల్నిస్తా అన్నా, ఇప్పుడు సావునిస్తా. ప్రతి మనిషికి రెండు ప్రశ్నలు ఉంటాయి, ఎప్పుడు పుట్టాం, ఎప్పుడు పోతాం. రెండో ప్రశ్నకు సమాధానం ఎవరు తెలుసుకోవాలనుకోరు, కానీ నాకు అవసరం ఆ రోజు వచ్చింది. నా కౌంట్ డౌన్ మొదలైంది. 1 నుంచి 10 దాకా నేను ఒక్కడే. 2 దారులు, 3కి సమాధానం చెప్పాలి. 4 వారాల క్రితం కాసిన పందెం, 5,000 మంది ఉన్న ఊరు, 600 ప్రైవేట్ ఆర్మీ, 7 అడుగులు నడవటానికి ఒక అమ్మాయి, 8,000 గజాల సైట్, 9 నిమిషాల డెడ్ లైన్, 10 మీటర్ల దూరంలో దేవరాజు. అది ఏ రూట్ లో వెళ్తే అది దా రైట్. సారీ.
సార్ మన్నిచిడుంగ చిన్న పొన్న. నో నో ఇట్స్ ఆల్ రైట్. కొత్తగారమ్మా కొంచెం చూసుకొని నడపచ్చు కదమ్మా. ఓ బంపర్ లాక్ అయింది, మీరు రివర్స్ తీయండి. సరే సార్. యా నువ్వు ఉండమ్మా. యా షాల్ ఐ పుష్? గో బ్యాక్. హే గో బ్యాక్. బానే ఉన్నారు అంకు. మీరే నా కోసం. నేను అంబులెన్స్ తెప్పిస్తాను, చెన్నైలో ఏదైనా హాస్పిటల్కి పోదాం. దానికి ముందు నాకు ఇక్కడ కొంచెం పని ఉందమ్మా. ఏది ఉన్నా మీరు మా దగ్గర చెప్పండి. అంటే నా ఫ్రెండ్కి నేను ఒక సైట్ అమ్మాను, దాన్ని ఎవరు ఆక్రమించుకున్నారు. ఆయన ఈ ఊళ్ళోనే ఉన్నాడు, వెళ్ళి మాట్లాడాలి. మీకు తెలిసి అమ్మలేదు కదా. తెలిసి చేస్తే మోసం అమ్మా, చేసాక తెలిస్తే తప్పు. నా ఫ్రెండ్కి నష్టం వచ్చే తప్పు నేను చేయకూడదు కదమ్మా. వెళ్ళి మాట్లాడాలి. మీ సైట్ పట్టింది ఎవరో మీరు పేరు చెప్పండి చాలు, మొత్తం కథ అన్ని మా అన్న చూసుకుంటాడు. మిమ్మల్ని పోలీసులు తీసుకెళ్తే అయ్యా మా జీవం తీసేస్తారమ్మా. రండమ్మా. నేను తప్పు చేస్తే మీ నాన్న పోయారు, నాకు హెల్ప్ చేస్తూ నువ్వు పోకూడదు. నేనిప్పుడు బతికే ప్రతిరోజు మీ నాన్న క్యాలెండర్లోంచి చింపి తెచ్చుకున్నది. ఇంతకంటే బరువు నేను మోయలేను. వేండా విట్టుడు. దేవరాజు, కత్తెత్తితే కోతే కొయ్యగలవు, కత్తి దించు చూడు కొత్త రాత రాయగలవు. బలమున్నోడు, ఓ మనిషి పోతా ఉంటే తన ప్రాణం వట్టేసి బతికించగలడు. ఒక్క తీస్తే 100 మందిని నరికేది వచ్చు నాకు. చేయిచ్చి ఒక మనిషిని బతికించేది రాదు మీ నాయన్ల. మీ నాయన గొప్పోడని చెప్పడానికి బతికున్న నా సెల్లులు చాలదు, మా ఇంట్లో ఉన్న నవ్వులు చాలవు, ఈ ఇంటికి కట్టిన తోరణాలు చాలవు. ఈ పేపర్లే రుజువైతే తీసుకో. ఇది నా దయ కాదబ్బా, నీ హక్కు. నా మంచితనం కాదు, మీ నాయన గొప్పతనం. Thank you.
12 గంటల టైము, 4 వారాల గడువు. వీటి కోసం నా కూతుర్ని పడంగా పెట్టాను, మా ఆవిడ్ని పరాయి వాళ్ళింట్లో పెట్టాను. నాలాంటి నీచుడు కోసం మీ నాన్న చచ్చిపోయాడు, నాలాంటి వాడి కోసం. ఏంటండి ఇది చిన్నపిల్లలాగా చూసావా? 15 ఏళ్ళుగా నాతో మాట్లాడిన మా ఆవిడ కూడా నాతో మాట్లాడింది. అది కూడా మీ నాన్న చలవేరా? మీ నాన్న చల నాన్న, నాకు జన్మనిచ్చా, ఆ అమ్మాయికి పునర్జన్మనిచ్చా, నిన్ను ద్వేషించేవాడికి కూడా 1,00,000 రూపాయల ఆస్తినిచ్చా, నాకింత ప్రేమించే అమ్మాయినిచ్చా. ఒకరికి మంచి చేస్తే మనకి మంచి జరుగుతుందనే నమ్మకాన్ని ఇచ్చా. అదే మనోళ్ళు ఎవరినో చూసి పెళ్లి కొడుకు అనుకున్నారు, ఆ కన్ఫ్యూజన్ లో మనోళ్ళు దెబ్బతిన్నారు. పోయారంటే ఎవరిలో మూమెంట్ లేదు, మనం పేమెంట్ ఇవ్వక్కర్లేదు అనుకుంటా. వస్తున్నా, నేను ఆ దేవగాడు సత్యది చూడండి పోను. హలో హలో, డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడకూడదు అంటారు, అందుకే. స్టాప్ 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 ఆగా. హాయ్ విరాజ్. సార్ మీరిక్కడ? ఏమైంది ఏమైంది అక్కడ? ఆ రోజు పనికొచ్చి ఆస్తి వదిలేసుకుని పనికి మాలిన షేర్స్ ఉంచుకున్నామని చెప్పి అన్నాడు కదా పైడ, ఈరోజు ఆ షేర్లే పెరిగి 10 కోట్లయ్యాయి. బ్రోకర్ ఫోన్ చేసి చెప్పాడు, ఇక నీకు ఎవడ హెల్ప్ అక్కర్లేదు, అదే నీ పెట్టుబడి. నువ్వు ఏ ఇల్లు అయితే అమ్మేసుకున్నావో అదే ఇంట్లో రేపు చక్రం తిప్పుతావు. ఇది నేను ఫోన్ చేసి చెప్పచ్చు, బట్ ఇది నీకు డైరెక్ట్గా చెప్పాలి. చెప్పాక నీ రియాక్షన్ చూడాలి అనిపించి. సారీ. మా కష్టాలు తీర్చాలని నా చేతిలో ఉన్న వేస్ట్ పేపర్స్ కూడా డబ్బులుగా మార్చావా నాన్న? ఇది నా కథ. ప్రతి కథకి ఓ హీరో ఉంటాడు. తను ఎంత పెద్ద కష్టం దాటితే అంత గొప్పోడవుతాడు. ఓ 20 ఏళ్ళ అమ్మాయి జీవితమా నీ జీవితమా అనే ప్రశ్న వస్తే నిన్ను నువ్వు వదిలేశావు. ఇంతకంటే గొప్పోడు ఎవడుంటాడు నాన్న? నా కథకి నువ్వే హీరో, నువ్వే హీరో నాన్న. ప్రౌడ్ టు బి సన్ ఆఫ్ సత్యమూర్తి. నువ్విచ్చిన విలువలే నా ఆస్తి. స్వీటీకి చెప్పినట్టే 1 సంవత్సరంలోపు మా ఇల్లు మాకు వచ్చింది. మా వదిన మెల్లలోకి నగలు వచ్చాయి. మా అన్నయ్య తెల్లోకి స్పృహ వచ్చింది. మా అమ్మ పెదాల మీదకి నవ్వు వచ్చింది. అలా జరిగింది. కోడా గారు ఎప్పుడు వచ్చారు? థ్యాంక్స్ అయ్యా. ఆ రోజు నువ్వు ఆపపోయి ఉంటే మా బావమరిది నన్ను చంపేసేవాడు. ఊరి నుంచి స్ట్రైట్కి ఎక్కడికి వచ్చేసా. ఆయన ఎవరు? అదేంటి, మొన్న మీ ఇంటికి వచ్చాడు కదా మా సెక్రటరీ జాన్. వీడు నాకు కూడా కనిపిస్తున్నాడంటే నా మైండ్ దొబ్బిందా? వెంటనే డాక్టర్ చూపించుకోవాలి. బాబాయ్. వాచ్ వాల్గా వీడియోస్. సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ 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 ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్. డు సబ్స్క్రైబ్ 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 సబ్స్క్రైబ్. ఫర్ మోర్ అప్డేట్స్, ఫర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ వాల్గా వీడియోస్.